శ్రీ తమ్మారెడ్డి భరద్వాజ గారు. కర్ణాటక రాష్ట్ర ఎలక్షన్స్ మీద, అలాగే పవన్ కళ్యాణ్ పొత్తుల మీద చర్చిస్తున్నాం. ఇకపోతే పవన్ కళ్యాణ్ చేసిన ప్రకటన పొత్తులకు సంబంధించి ఒక్కసారిగా ఆంధ్ర రాజకీయాల మీద చాలా ప్రభావం చూపుతోంది, దేశవ్యాప్తంగా చర్చను రేకెత్తిస్తోంది. ఎంతో పారదర్శకంగా, నిజాయితీగా వారు నా బలం ఇంతే, నేను ఇంతవరకే ఎక్స్పెక్ట్ చేస్తున్నాను, సీఎం పీఠం రేస్లో నేను లేను, అది ప్రజల చేతిలో ఉంది, నాకు ఇచ్చే అధికారం ఎలా ఉంటుంది అనే దాన్ని బట్టి వారు నిర్ణయిస్తారు అనేది ఆయన చాలా స్పష్టంగా చెప్పారు. దీని మీద సానుకూల అననుకూల పవనాలు చాలా వీచాయి పవన్ కళ్యాణ్ మీద. ఈ అంశం మీద భరద్వాజ్ గారు ఏమంటారో చూద్దాం. అంటే పవన్ కళ్యాణ్ గారు, ఆయన ఇష్టం, ఆయన ఏదో అనుకుంటే అది పొలిటికల్, ఏ పొలిటికల్ పార్టీ అయినా కానీ వాళ్ళ పార్టీ పెట్టినాక వాళ్ళు ఇష్టం వచ్చిన దానికి ఉంటుంది. బట్ పొలిటికల్ పార్టీ పెట్టడం అంటే డెఫినెట్గా అధికారం కోసమే చేస్తారు. ఏ పార్టీ పెట్టినా, పవన్ కళ్యాణ్ గారు పెట్టినా, అంతకుముందు చిరంజీవి గారు పెట్టినా, లేకపోతే ప్రశ్నించడం కోసం చేశాను. ప్రశ్నించడం కోసం ప్రశ్నించే, ఊరికే ప్రశ్నించడం అంటే అసలు ఎలక్షన్ అక్కర్లేదు, ఎన్జిఓగా ఉండొచ్చు కదా. ఎన్జిఓగా లేరు ఆయన, పార్టీ పొలిటికల్ పార్టీ పెట్టారు. పొలిటికల్ పార్టీ ప్రశ్నించడానికి కాదు, అధికారం కోసమే వస్తారు. సో అట్లయినా ప్రశ్నిస్తున్నారు అనుకోండి, అది చేసే పనులు చేస్తానన్నారు. బట్ ఎక్కడ ప్రాబ్లం అంటే ఆయనతో నా వరకు నేను అనుకుంటాం, ఆయన కానీ చిరంజీవి గారు కానీ వీళ్ళంతా వాళ్ళ బలం వాళ్ళు పూర్తిగా తెలుసుకోవటం లేదని నా ఫీలింగ్. ఎందుకంటే నేను వాళ్ళ అభిమానిగా కానీ, వాళ్ళ లేకపోతే బయట మామూలు కామన్ మ్యాన్గా కానీ నా ఫీలింగు, ఎందుకంటే వాళ్ళు ఆల్మోస్ట్ డెమిగాడ్స్, ఎన్టీ రామారావు గారి తర్వాత అంత పవర్ఫుల్ ఆర్టిస్టులు వీళ్ళు, పవర్ఫుల్ ఇన్ఫ్లుయెన్స్ ఉన్న ఆర్టిస్ట్, ఇన్ఫ్లుయెన్స్ పబ్లిక్ మీద ఇన్ఫ్లుయెన్స్ ఉన్న ఆర్టిస్టులు. వాళ్ళకి ఆ ఇన్ఫ్లుయెన్స్ ఉన్నప్పుడు వాళ్ళు దేశం జనంలోకి వెళ్ళిపోవాలి. ఇందాక అనుకున్నాం యాత్రలో స్పెషల్ అనుకున్నామే, అలా జనంలోకి వెళ్ళిపోయి జనంలో మమేకం అయిపోతే వాళ్ళు ఏదనుకుంటే జరుగుతుంది ఈ రాష్ట్రంలో. ఈరోజు కూడా నేను చెప్తున్నా, మొన్న 6% వచ్చింది, 5%, ఇవన్నీ బోగస్, ఎన్ని వచ్చినాయి అనేది అనవసరం. ఇవాళ పవన్ కళ్యాణ్ గారు రోడ్డు మీదకి వచ్చి నాకు ఇది కావాలి అంటే అది జరిగిపోతుంది. అది నిలబడాలి, వెళ్ళి అక్కడికి వెళ్ళి ఊరికే ఒక స్టేట్మెంట్ ఇచ్చి వచ్చేస్తే చాలదు. ఆయన దగ్గర కొన్ని నా ప్రాబ్లం ఎక్కడంటే ఇదే, నాకు అనిపించింది చెప్తున్నా. దీన్ని ఏం చేస్తారు వాళ్ళు, మన నా ట్రోల్ చేస్తారు, నువ్వు తిడుతున్నా పవన్, నేను పవన్ కళ్యాణ్ గారిని తిడతలా, పవన్ కళ్యాణ్ గారి శక్తి అంత ఉందయ్యా బాబు అని మొత్తుకుంటే అది వినట్లేదు ఎవరు. అంత శక్తివంతుడైన మనిషి ఫస్ట్ టైం ఏం చేశారు, ముందు పార్టీ పెట్టి చేద్దాం అనుకున్నారు, బీజేపీకి దానికి సపోర్ట్ చేశారు, తెలుగుదేశానికి సపోర్ట్ చేశారు, వాళ్ళు గెలిచారు. రెండోసారి విడిగా చేశారు, ఈయన ఓడిపోయారు, ఆయన ఇప్పుడు మళ్ళీ చేస్తారు అనుకుంటే మళ్ళీ కాదు, వాడు సపోర్ట్ చేస్తాను. సో ఆయనకి ఏ రోజైనా ఆయన చెప్పే అధికారం ఉంది, చేసే అధికారం ఉంది, దాని గురించి కాదు. కానీ ముఖ్యమంత్రి పదవి వద్ద నేను అనుకోవటం, ఆయన వ్యూహమే ఉంటుంది దీంట్లో. నేను అనుకుంటున్నా చంద్రబాబు నాయుడు గారు ఈ ఎలక్షన్ అయిపోయినాక, ఈ ఎలక్షన్ ఒకవేళ గెలిస్తే ముఖ్యమంత్రి అవుతారు, నెక్స్ట్ ఎలక్షన్కి ఆయనకి వయసు పరిమితి ఉండదు కాబట్టి నెక్స్ట్ మళ్ళీ ఎలక్షన్ ఉండదు, ఆటోమేటిక్గా ఈయన నెక్స్ట్ ప్రధాన ముఖ్యమంత్రి అవుతానికి అవకాశం ఉంటుంది. సో ఎట్లాగో ఈయనకి సినిమాలు ఉన్నాయి, ఈ 5 ఏళ్ళు సినిమాలు చూసుకుని తర్వాత వెళ్ళి శుభ్రంగా చేసుకుందాం అనే ఆలోచన ఉండి ఉంటుందని నేను అనుకుంటున్నా. అందుకని ఇప్పుడు ఊరికి నాకు ముఖ్యమంత్రి కావాలి అది ఇది అని బలం కూడా నిజంగా తక్కువ ఉంది. ఆయన చెప్తున్నాడు, నిజంగా చెప్తున్నాడు. ఇప్పుడు ఏ నాయకుడు నాకు ఇంత బలం లేదు అని చెప్పే సమస్య లేదు. ఆయన చెప్పే ఒక మాట మాత్రం నాకు నచ్చదు, పర్సనల్గా నచ్చింది ఏంటంటే మీరు నాకు ఓటే లేదు అనేది కాదు. మనం ఏదో చెప్తున్నాం, ఆయన మనం చెప్పింది మనం సరిగ్గా కమ్యూనికేట్ చేయాలి. ఇప్పుడు నేను సినిమా తీస్తానండి, నా సినిమా ఆడలేదు, నా సినిమా ఆడలేదు కాబట్టి నేను సినిమా తీనంటే నా తప్పు, అది నా ఇష్టమే కదా. సిమిలర్గా ఆయన కూడా, ఆయన రాజకీయాల్లోకి వచ్చారు, వస్తే ఓటేస్తే వేస్తారు, వేయించుకునే పద్ధతి మనకి. నేను సినిమా సరిగ్గా తీయలేదు కాబట్టి నా సినిమా ఫ్లాప్ అయింది. అట్లాగే ఆయన సరిగ్గా దాన్ని ప్రజలకు కమ్యూనికేట్ చేయలేదు కాబట్టి ఎక్కడో తేడా ఉంది, ఆ తేడా ఏంటో కనుక్కొని ప్రజల్లోకి ఆయన కలిసిపోతే ఆటోమేటిక్గా గెలుస్తారు. ఇవాళ ఈ మధ్యకాలంలో ఆయన ప్రజలతో కొంచెం ఎక్కువ తిరుగుతున్నాడు, లోపలికి వెళ్తున్నాడు కాబట్టి మీకు ఇవాళ ఆయనకి స్ట్రెంగ్త్ పెరిగింది అని చెప్తున్నారు, ఆయన చెప్తున్నారు, మనకి తెలుసు. పర్సంటేజ్ ఆఫ్ ఓటింగ్ పెరిగింది, ఆయన ఫాలోయింగ్ పెరిగింది. ఆ పెరిగినప్పుడు ఆయన అన్నట్టు నాకు గెలిసే అంత లేదు కాబట్టి నేను అట్లీస్ట్ నాకు ఈ రాష్ట్రాన్ని నేను కాపాడుకోవాలనుకుంటున్నాను. ఇలా కుండబద్దలు కొట్టినట్టు ఆయన మనసులో మాట కావచ్చు, వాస్తవం కావచ్చు, తెర మీదకి తీసుకొచ్చి చెప్పడం అనేది అటు జనసేన కేడర్లో కానీ రాజకీయ నాయకుల్లో కానీ ప్రజల్లో కూడా, అంటే ఈయన మీద ఇన్ని హోప్స్ పెట్టుకున్నాము, ఇప్పుడు మీరు ఇందాక అన్నారు ఆయన బలం చాలా ఉంది, కానీ బలాన్ని బలీయంగా జనంలోకి తీసుకెళ్ళి వాళ్ళలో విశ్వాసం కల్పించే దిశలో ఆయన అడుగులు వేయాలని అంటున్నారు.
అది ఆ పనికి ప్రణాళికలు ఉండొచ్చు, కానీ ఉన్నది ఉన్నట్టుగా మాట్లాడేయడం వల్ల ఇది ఒక ఆత్మహత్య సదృశమైనటువంటి విధానము రాజకీయంగా అని కొంతమంది విశ్లేషకులు అంటున్నారు. డెఫినెట్గా కాదు, డెఫినెట్గా కాదు. ఏంటి రాజకీయాల్లోకి వచ్చినాక అమాయకంగా కనపడ్డా కానీ ఎవరికాళ్ళు వ్యూహాలు ఉంటాయి, వ్యూహం లేకుండా ఆయన అంత ఈజీగా మాట్లాడరు. సో బట్ ఆయన నేను అనుకున్నట్టు నెక్స్ట్ ఎలక్షన్ చూసుకుందాం, ఆయనకేం వయసు అయిపోలేదు కదా, నెక్స్ట్ ఎలక్షన్లో ఆయన అవ్వచ్చు. లేదా ప్రాబ్లీ మా చంద్రబాబు నాయుడు గారు నెక్స్ట్ నేను చేస్తాను మీకు అన్నారేమో, మనకు తెలియదు కదా. అవన్నీ మనం ఊహించేసుకుని ఏదో ఒకటి చెప్పుకోవటం కంటే వాళ్ళకున్న హక్కుని మనం ఎందుకు దాని గురించి ఎక్కువ చర్చించుకోవాలి? వాళ్ళ హక్కు వాళ్ళు కలిసి పోరాడతారా విడిగా పోరాడతారా అనేది వాళ్ళ హక్కు, వాళ్ళ హక్కు అని చెప్పాడు. ప్లస్ ఆయన సిన్సియర్గా నిజాయితీగా నాకు ఇంత బలం లేదు కాబట్టి నేను ఇది ఇలా అనుకుంటున్నాను అని చెప్పాడు. ఆయన చెప్పింది విందాం. అయితే ఇప్పుడు కర్ణాటక రాష్ట్ర ఫలితాలు బీజేపీకి అనుకూలంగా లేవు, పవన్ కళ్యాణ్ గారు మాత్రం బీజేపీ వైపు కొంత మొగ్గు చూపుతున్నట్టు, బీజేపీ ఆయనతోటి పొత్తు పెట్టుకొని ఆ రాష్ట్రంలో ఎంతో కొంత లబ్ధి పొందాలని చూస్తున్నట్టు కనపడుతోంది, అది అందరికీ తెలుసు. 100%. సో ఇప్పుడు ఏమైనా సమీకరణాలు మారే అవకాశాలు ఉంటాయా అంటే నాకు ఒకటే అర్థం కాల. ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు బీజేపీ సపోర్టే, పవన్ కళ్యాణ్ గారు బీజేపీ సపోర్టే, చంద్రబాబు నాయుడు గారు బీజేపీ సపోర్టే, ముగ్గురు బీజేపీతోనే ఉన్నారు. ఒక రకంగా చెప్పాలంటే పవన్ కళ్యాణ్ గారు ఓపెన్గా బీజేపీతో ఉన్నారు, మిగిలిన వాళ్ళు ఇద్దరు ఓపెన్గా లేకపోయినా కానీ వాళ్ళతోనే ఉన్నారు. అక్కడ ఏ అవసరం వచ్చినా కానీ సెంట్రల్ గవర్నమెంట్లో ఫస్ట్ పార్లమెంట్లో ఓట్లు వేసే తెలుగుదేశం వాళ్ళను వైఎస్ఆర్సీపీ వాళ్ళే ముందు గబుక్కున వేసేసి వచ్చేస్తారు, వాళ్ళు అడిగినా అడగకపోయినా. ఇక్కడ ఇంకొక